ప్రభు పేరట మీ అందరికి షలోమ్. తప్పు మన దగ్గర పెట్టుకుని హరిస్తే ఏం లాభం? తప్పు మన మీద పెట్టుకుని గొడవ చేస్తే ఏం లాభం? సహోదరులు, తప్పు మీలో పెట్టుకుని భర్తకు పడి ఏడిస్తే ఏం లాభం? సహోదరులు, తప్పు నీలో పెట్టుకుని నీ భార్యకు పడి ఏడిస్తే ఏం లాభం? తప్పు ఇస్సాకులో పెట్టుకుని మనం యాకోబుకు పడి ఏడిస్తే ఏం లాభం? తండ్రులో తల్లులో మనం ఆత్మీయంగా జీవించాల్సిన సమయంలో జీవించకపోగా, బిడ్డలను వాక్యానుసారంగా పెంచవలసిన సమయంలో పెంచకపోగా, వాళ్ళు దారి తప్పి ఇప్పుడు తిరుగుతుంటే ఏడిస్తే ఇలా తయారయ్యారు అలా తయారయ్యారు ఏడిస్తే ఏం లాభం? తప్పు మనలో పెట్టుకొని ఈరోజు దయచేసి మన జీవితం సరిచేసుకోకుండా, మన బుద్ధులు సరిచేసుకోకుండా, భార్య సరైంది కాదు, భర్త సరైనోడు కాదు, పిల్లలు పాడైపోయారు అని ఏడవడం వల్ల ఏ ఉపయోగము లేనే లేదు. యాకోబు భయపడుతున్నాడు. దేనికి భయపడుతున్నాడు తెలుసా? తప్పు చేయడానికి కాదండి, మరి దొరికిపోతానేమో అనండి. ఈరోజు మనలో ఎవరైనా ఉన్నారా? తప్పు చేయడానికి నువ్వు భయపడలేదు కానీ ఆ తప్పు దొరికిపోతావేమో అని భయపడుతున్నావా? అయితే విను, దేవుడు కోరుకుంటుంది నువ్వు దొరికిపోతాను అనే భయం కాదండి. దేవుడు కోరుకుంటుంది నేను పాపము చేస్తే అది నా దేవుని హృదయాన్ని పొడుస్తుంది, గాయపరుస్తుంది. నన్ను ప్రాణంగా ప్రేమించే నా దేవుణ్ణి మాత్రం నేను గాయపరచలేను అనేవాళ్ళు కావాలండి. నేను చేసే తప్పు, నేను చేసే పాపము, నేను చేసే మోసము, నేను తాగే త్రాగుడు, నా తిరుగుడు నన్ను ప్రాణంగా ప్రేమించిన నా దేవుణ్ణి దుఃఖపరుస్తుంది. నా దేవుణ్ణి దుఃఖపరిచే ప్రయత్నం, నా దేవుని చిత్తానికి వ్యతిరేకమైనటువంటి పని నేను చెయ్యలేను, అదండి దేవుడు కోరుకుంటుంది. కానీ ఈ రోజుల్లో చాలామంది చేస్తుందని తెలుసా? నిర్భయంగా తప్పుడు పనులు చేయడానికి తెగిస్తున్నారు, కానీ ఆ తర్వాత భయపడుతున్నారు. ఏమని? దొరికిపోతానేమో, రోగం వస్తుందేమో, ఉద్యోగం పోతుందేమో, నా భార్యకు తెలిస్తే విడాకులు ఇచ్చేస్తుందేమో, నా భర్తకు తెలిస్తే ఇంట్లోంచి బయటికి గెంటేస్తాడేమో. చేయాల్సిందంతా చేసేసి ఆ తర్వాత నువ్వు పొందుకోవాల్సిన ప్రతిఫలానికి భయపడితే ఏం లాభం? దేవుడు కోరుతున్న అలాంటి జీవితం కాదండి. అసలు అటువంటి స్థితికి నువ్వు రాకుండా ఉండటమే దేవుడు కోరుకుంటున్నాడు. యాకోబును చూసి మనం అంటున్నాం మోసగాడు అని చెప్పి, కానీ ఆ మోసగాడిగా యాకోబు మొలకెత్తడానికి కారణం తెలుసా? ఇస్సాకు యొక్క నిర్లక్ష్యముతో కూడిన జీవితం. ఉన్నారా మన మధ్య ఇస్సాకు వలె, రిబ్కా వలె ఆత్మీయతను విడిచి, వాక్యాన్ని పక్కన పెట్టేసి, దేవుని చిత్తాన్ని పన్నంగా పెట్టేసి, బిడ్డలను పెంచవలసిన విధంగా పెంచకుండా ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తూ ఆఖరికి వాళ్ళ చేత కూడా తప్పులు చేయించే స్థితికి మనం చేరుతున్నామా? జాగ్రత్త, అది మనకు క్షేమము కాదు. ఈరోజు దేవుడినితో మాట్లాడుతున్నట్లయితే ప్రభువును అడుగుతావా, ప్రభువా ఒక తండ్రిగా ఒక తల్లిగా నేను నీ చిత్తానుసారంగా జీవించాలి, బిడ్డలను వాక్యానుసారంగా పెంచాలి, నీకు భయపడాలి తప్ప తప్పు చేసి దొరికిపోతానేమో దానికి కాదు ప్రభువా నేను భయపడాల్సింది. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరి తలలో వంచండి. పరిశుద్ధుడివైన తండ్రి, బహుసూటిగా స్పష్టంగా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు, వందనాలు. తండ్రిగా తల్లిగా బాధ్యతాయుతముగా జీవించవలసిన మేము బాధ్యత లేకుండా, వాక్యానికి విలువ లేకుండా, నిశ్చిత్తము కాకుండా మేము జీవించినా వ్యవహరించినా నాయన ఏమి చేసినా అది మా కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. ఇప్పటికే కుటుంబాన్ని విచ్ఛిన్నము చేసేసింది నాయన. సత్యము గ్రహించి బుద్ధులను మార్చుకొని నీ సన్నిధిలో మోకాళ్ళ మీద పడి వాక్యానుసారంగా జీవిస్తే మంచిది నాయన. భర్త సరైన వాడు కాకుండా భార్యకు బడి ఏడిస్తే ఏం లాభం? భార్య సరైనది కాకుండా భర్తకు బడి ఏడిస్తే ఏం లాభం? వీళ్ళిద్దరూ సరిగా జీవించకుండా బిడ్డలకు బడి ఏడిస్తే ఏం లాభం? నాయన మా లోపాలు సరిచేసుకుని కనీసం ఇక నుంచైనా వాక్యానుసారంగా జీవించే భాగ్యాన్ని ఇవ్వమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.